Devarthi from Maths Department. Today we have to discuss about matrices. Matrices lo ee roju manam Cramer's method ane discuss chestamu. So first procedure chuddamu. So Cramer's method. First consider a system of linear equations. So linear equations ki consider chestam. A1x plus b1y plus c1z plus c1z equal to b1. Next a2x plus b2y plus c2z is equal to d2. Next a3x plus b3y plus c3z equal to d3. ఇలా ఒక 3 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఇట్ కెన్ బి రిటన్ యాస్ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 x y z that equal to b1 d2 d3. So it can be written as ax equal to b formula. So that one is the a and x and b. So a is the quotient matrix and x is the variable matrix. X y z is the variable matrix and b is the constant matrix. In Cramer's method, first we have to find the det values. Det a, so that means det value is this, and det a is not equal to 0, then we have to proceed the next step. And we have to find the values of x, y and z. So so many ways to find the x, y, z values. One of the method is Cramer's method. So mana oka method idi Cramer's method anedi one of the method x, y, z values ni find out cheyadaniki. Inka number of methods unde. So x value find out cheyadaniki formula vachi delta 1 by delta, and y value find out cheyadaniki formula vachi delta 2 by delta, and z is equal to delta 3 by delta. So ఇందులో డెల్టా వాల్యూస్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డెల్టా అంటే సేమ్ యాజ్ మనం తీసుకున్న a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 దట్ ఈస్ ద డెల్టా వాల్యూ. అండ్ నెక్స్ట్ డెల్టా 1 ఈస్ మనం ఈ ప్లేస్లో అంటే ఈ కాలం ప్లేస్లో ఈ కాలం అనేది b కాలం అనేది రీప్లేస్ చేస్తామండి. ఓకేనా? అంటే b1 b2 b3 ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా ఈ ఉన్నవి రోస్ ఈ రెండు కాలమ్స్ అనేవి యాజ్ యూజువల్గా అలాగే రాసుకుంటాం అండి. b2 b3 c1 c2 c3 నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా 1 అయిపోయింది. ఇప్పుడు డెల్టా 2. డెల్టా 1లో ఫస్ట్ కాలం అనేది చేంజ్ చేస్తాం, డెల్టా 2లో సెకండ్ కాలం. దట్ మీన్స్ ఈ సెకండ్ కాలం a1 a2 a3 అలాగే ఉంటుంది. సెకండ్ కాలం మీన్స్ b1 b2 c3 దాని ప్లేస్లో ఆ వాల్యూస్ వస్తాయి. అంటే d1 b2 d3 c1 c2 c3. నెక్స్ట్ డెల్టా 3 వాల్యూ. డెల్టా 3 వాల్యూ వచ్చేసరికి మనకి థర్డ్ కాలం మాత్రమే చూసుకుంటాం. అంటే ఫస్ట్ 2 కాలమ్స్ యాజ్ యూజువల్గా వచ్చేస్తాయండి. a1 a2 a3 b1 b2 b3. సో లాస్ట్ కాలంలో మనం ఏం రీప్లేస్ చేస్తాం? d1 b2 d3 రీప్లేస్ చేస్తాం. ఇక్కడ డెట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇందులో పెడితే మనకి ఎక్స్ వైజెడ్ వాల్యూస్ అనేవి వస్తాయండి. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ క్రామర్స్ మెథడ్. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాము, దట్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫార్మేట్లో రాసుకోవచ్చు. ఏ ఇస్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ ఎక్స్ ఇస్ ద వేరియబుల్స్ అండ్ బి ఇస్ ద కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వైజెడ్ వాల్యూస్. ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ డెట్ ఏ అనేది కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే, ఒకవేళ 0 అయితే ఫైండ్ అవుట్ చేయమండి. నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో బై యూజింగ్ ద ఫార్ములాస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, వై ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, అండ్ జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. డెల్టా 1 డెల్టా వాల్యూస్, డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ ఈ విధంగా వస్తాయండి. సో మనం ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లం ద్వారా చూద్దామండి క్రామర్స్ మెథడ్ అనేది. సో ఒక ప్రాబ్లమ్ని తీసుకొని అది మనం ఇప్పుడు సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని తీసుకున్నాము. సో
x plus y plus z is equal to 1 and third one vachesarki x minus 2y minus 3z is equal to 4. ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని తీసుకొని మనం క్రామర్స్ రూల్ అనేది అప్లై చేస్తామండి. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి 2x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 3, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ వచ్చేసరికి 2x minus 2y minus 3z is equal to 4 అండి. సో దాన్ని మనం ఏ విధంగా రాస్తాము, ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఫార్మేట్లో రాసుకుంటామనంటే ax ఈక్వల్ టు b ఫార్మేట్లో రాసుకుంటామండి. సో a అంటే దట్ మీన్స్ 2, 1, 1 రో వైజ్గా రాస్తామండి. 1, 1, 1 అంటే వేరియబుల్ దగ్గర ఉన్న నెంబర్స్ని మాత్రమే మనం రాసుకుంటాం, కోఎఫిషియంట్ని మాత్రమే, కోఎఫిషియంట్స్ని మాత్రమే రాసుకుంటామండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వేరియబుల్స్ ఎక్స్, వై, జెడ్ అండ్ బి ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ, దట్ మీన్స్ 3, 1, 4. సో ఇప్పుడు వాల్యూస్ అంటే దీది డెట్ వాల్యూ, మనకి డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తామండి క్రామర్స్ రూల్స్. సో డెట్ వాల్యూ ఫస్ట్ వీ హావ్ టు ఫైండ్ ద డెట్ వాల్యూ. డెట్ అంటే సో డెట్ 2, 1, 1 డిటర్మినెంట్ వాల్యూ అండి. మనం వీ హావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్. సో ఈ వాల్యూ ఎలా ఫైండ్అవుట్ చేస్తామంటే డిటర్మినెంట్ వాల్యూస్ మనకి కరస్పాండింగ్గా 2 వాల్యూ తెలియాలి అనుకోండి, ఆ 2కి కరస్పాండింగ్ ఉన్న రో అండ్ కాలంని క్లోజ్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ అనేవి కనపడతాయి. అంటే మన ఈ రో అండ్ ఈ కాలంని చూసి తీసేసుకున్నట్లయితే మిగిలిన 4 వాల్యూస్ అంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ, ఈ 4 వాల్యూస్ ఉన్నాయి. ఫార్ములా వచ్చేసి మనకి ఏడి మైనస్ బీసీ అండ్ ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసి అన్నిటికీ మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2 ఇంటూ ఏడి అంటే ఏడి ఈ వాల్యూస్, 1 ఇంటూ 3 మైనస్ 3 మైనస్ బీసీ అంటే బీసీ, బి వాల్యూ ఎంత 1, సి వాల్యూ మైనస్ 2 అంటే మైనస్ మైనస్ ప్లస్ 2. సో ఇక్కడ మనం ఈ రో చూసుకుంటామండి, ఫస్ట్ రోని యూస్ చేసుకుని మాత్రమే ఈ డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది కదండి ఫస్ట్ వాల్యూ, నెక్స్ట్ వాల్యూకి వెళ్తామండి. అంటే ఈ వాల్యూకి వెళ్ళినప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ 1 ఇంటూ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ ఏడి మైనస్ బీసీ ఫార్ములా అయితే యూస్ చేస్తాం. ఈ కరస్పాండింగ్గా ఉన్న రో అండ్ కాలంని తీసేస్తే మనకున్న వాల్యూస్ని చెక్ చేసుకోవాలి. 1, 1, 1, 1, 1, -3 చెక్ చేసుకుంటామండి. అంటే 1 ఇంటూ క్రాస్గా ఏడి మైనస్ బీసీ ఫార్ములా అప్లై అవుతుంది. 1 ఇంటూ -3 -3 అండ్ -1. సేమ్ యాజ్ యూజువల్గా లాస్ట్ కూడా ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ ఈ 4 వాల్యూస్ వస్తాయండి, -2 అండ్ -1. సో ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో -3 ప్లస్ 2 దట్ ఈస్ -1 అండ్ -4 ప్లస్ 1 ఇంటూ -3 -2 ప్లస్ 4 -3 -5 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు -1. అంటే డెట్ వాల్యూ ఎంత వచ్చిందండి, -1. మనం ఏం చెప్పుకున్నాము, డెట్ వాల్యూ కనుక 0 వస్తే అక్కడితో స్టాప్ చేసేస్తాం, ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయం. ఇది నాట్ ఈక్వల్ టు డెట్ వాల్యూ కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితేనే నెక్స్ట్ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తాం. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్. సో ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి నెక్స్ట్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చెప్పామనుకున్నారు, ఏం చేద్దాము, ఫస్ట్ ఉన్న ఈ వాల్యూస్లో మన దగ్గర ఉన్న ఫస్ట్ ఉన్న కాలంలో మాత్రమే ఈ వాల్యూస్ బీ వాల్యూస్ వస్తాయి. అంటే దట్ మీన్స్ 3, 1, 4 అండ్ రిమైనింగ్ వాల్యూస్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తామండి. 1, 1, 1, 1, 1, -2, -3. సో సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఎలా అయితే డిటర్మినెంట్ చేసామో అలాగే కలుపుకుంటామండి వాల్యూస్. అంటే ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ అండ్ పాజిటివ్. 3 ఇంటూ ఈ రో అండ్ కాలం కరస్పాండింగ్గా చేస్తే ఈ 4 వాల్యూస్ -3, -3, -3, ప్లస్ 2 -1 ఇంటూ -3, -4 నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ -2 అండ్ -4 3 ఇంటూ -1, -1 ఇంటూ -7 ప్లస్ 1 ఇంటూ -6 -3, +7, -6 సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి -9, +7 దట్ ఈస్ ఈక్వల్ టు -2. డెల్టా 1 వాల్యూ ఎంత వచ్చిందండి, -2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా 2. డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ కాలం ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ 2, 1, 1 అలాగే ఉంటుంది. సెకండ్ కాలం అంటే ఇదండి మనకి 1, 1, -2 ప్లస్ 2 మనం 3, 1, 4ని పెట్టుకుంటాం. అంటే 3, 1, 4 అండ్ నెక్స్ట్ 1, 1, -3 ఈజ్ సేమ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిటర్మినెంట్ వాల్యూ. సో సేమ్ యాజ్ యూజువల్ ప్లస్ -2 ఇంటూ -3 ఇంటూ
minus 4, minus 3 into minus 3 into minus 1, next plus 1 into minus 4 minus 1, 2 into minus 7, next 3 into minus 4 plus 1 into 3. Next వచ్చేసరికి values minus 14 minus minus plus 12 plus 3 అంటే పాజిటివ్ 2 ఒక నెగటివ్ అంటే పాజిటివ్ 2 యాడ్ చేద్దాం 15 minus 1 దట్ ఇస్ ఈక్వల్ టు 1 15 minus 14 ఇక్కడ minus 14 ఉంది ఇక్కడ 12 plus 3 15 minus 40 15 minus 1 దట్ ఈక్వల్ టు 15 minus 40 దట్ ఇస్ ఈక్వల్ టు 1 సో డెల్టా 2 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందండి 1 వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వి హావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా 3 సో డెల్టా 3 వాల్యూ అంటే మనకి అది థర్డ్ కాలమ్ అంటే ఫస్ట్ టూ కాలమ్స్ యాజ్ యూజువల్ అలాగే వచ్చేస్తాయి థర్డ్ కాలంలో మాత్రం యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ రీప్లేస్ ద వాల్యూస్ ఫర్ బి వాల్యూస్ 2 1 1 1 1 మైనస్ 2 అండ్ 3 1 4 సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ డిటర్మినెంట్ వాల్యూస్ దట్ మీన్స్ ప్లస్ మైనస్ అండ్ ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 2 మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 2 అండి నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 1 2 ఇంటూ 4 ప్లస్ 2 6 మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 1 3 ప్లస్ 3 ఇంటూ మైనస్ 3 సో 12 మైనస్ 3 మైనస్ 9 సో 12 మైనస్ 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 3 మైనస్ 9 దట్ ఈస్ మైనస్ 12 దట్ ఈక్వల్ టు మై ప్లస్ 12 అండ్ మైనస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 0 సో మనకి 3 4 వాల్యూస్ వచ్చేసాయి డెల్టా వాల్యూ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ వచ్చినాయి వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ సో ఫార్ములా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా సో మనకి డెల్టా వాల్యూ ఎంత వచ్చిందండి మైనస్ 2 బై డెల్టా 1 వచ్చేసరికి మైనస్ 2 డెల్టా వచ్చేసరికి మైనస్ 1 సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 2 బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 నెక్స్ట్ వచ్చేసరికి వై వాల్యూ వై ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా డెల్టా 2 వాల్యూ ఎంత వచ్చిందండి మనకి 1 డెల్టా వాల్యూ మైనస్ 1 సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 నెక్స్ట్ వచ్చేసరికి జెడ్ వాల్యూ డెల్టా 3 బై డెల్టా డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చిందండి 0 0 బై డెల్టా వాల్యూ మైనస్ 1 0 బై ఎనీథింగ్ 0 సో ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఎక్స్ వాల్యూ 2 వై వాల్యూ మైనస్ 1 జెడ్ వాల్యూ 0 సో ఇప్పుడు మనం చేసింది వాల్యూస్ వచ్చినాయి సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ బై జెడ్ బై యూజింగ్ క్రామర్స్ మెథడ్ ఇవి కరెక్ట్గా వచ్చినాయా లేదా అనే వెరిఫికేషన్ ఎలా చేస్తామంటే మన దగ్గర 3 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి 3 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ లీనియర్ ఈక్వేషన్స్లో ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్హెచ్ఎస్ రావాలండి వాల్యూస్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్లో పెడితే ఆర్హెచ్ఎస్ కనుక వచ్చినట్లయితే అది కరెక్ట్ ఆన్సర్ ఈ 3 ఈక్వేషన్స్లో ఏదైనా ఒక ఈక్వేషన్స్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుందండి కరెక్ట్గా వచ్చిందో లేదు నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను చూడండి అంటే 2x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది సో నేను ఎక్స్ వై జెడ్ వాల్యూస్ పెడితే నాకు ఏం రావాలి 3 రావాలి సో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 3 రావాలి వెరిఫై చేస్తున్నాను చూడండి సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 2 ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 1 జెడ్ వాల్యూ 0 అంటే 2 ఇంటూ 2 4 ప్లస్ మైనస్ మైనస్ 1 ఈ 0 అంటే ప్లస్ 0 సో 4 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 సో మనం ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్లో ఈ ఒక్క ఈక్వేషన్స్లో కాదు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ ఎల్హెచ్ఎస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్హెచ్ఎస్ వస్తే అది మనం వచ్చిన వాల్యూస్ అనేవి కరెక్ట్ అని చెప్తాం సో దిస్ ఈస్ ద క్రామర్స్ మెథడ్ సో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని మనం ఈ క్రామర్స్ రూల్లో ద్వారా ఫైండ్ అవుట్ చేస్తామండి సో ఫస్ట్ మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని తీసుకుంటాము ఖచ్చితంగా డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మాత్రమే మనం ఈ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తామండి సో ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి క్రామర్స్ మెథడే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ వే ఉంటుంది వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ క్రామర్స్ మెథడ్ అండి సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిటర్మినెంట్ అండి ఒక డిటర్మినెంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో నెక్స్ట్ వచ్చేసరికి షో దట్ మోడ్ డెట్ బి ప్లస్ సి సో ప్రాబ్లం వచ్చేసరికి బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి అండ్ సెకండ్ రో వచ్చి సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి థర్డ్ రో బి ప్లస్ సి ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మోడ్ ఏబిసి అండ్ బిసిఏ
next C A B. So ఈ వాల్యూస్ని మనం ప్రూవ్ చేయాలండి. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేస్తాం. షో దట్ ఈ వాల్యూ ఈక్వల్ ఈ డిటర్మినెంట్ వాల్యూ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ పార్ట్ ఇది ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తామండి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎల్హెచ్ఎస్ మీన్స్ డెట్. ఈ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఫస్ట్ రో ఏ ప్లస్ బి, సెకండ్ రో వచ్చేసరికి సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, థర్డ్ రో వచ్చేసరికి ఏ ప్లస్ బి, బి ప్లస్ సి అండ్ సి ప్లస్ ఏ. ఇది ఇది ఫస్ట్ రో వన్, ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ త్రీ. అంటే ఇది రో వన్, రో టూ, రో త్రీ అని. ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ని యూస్ చేసుకొని ఆర్హెచ్ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఫస్ట్ రో ఆపరేషన్ ఆర్ వన్ టెన్స్ టు, నేను ఏం చేస్తానంటే ఆర్ వన్ రో, ఈ రోలోకి ఈ రెండు రోలు యాడ్ చేస్తాను. అంటే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ, ఈ త్రీ రోస్ను కూడా నేను ఆర్ వన్లో యాడ్ చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది వాల్యూ, బి ప్లస్ సి ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఆర్ టూలో ప్లస్ సి ప్లస్ ఏ ఉంది, నెక్స్ట్ ఆర్ త్రీలో ఏ ప్లస్ బి. సో అంటే ఇక్కడ రెండు సీలు ఉన్నాయి, రెండు ఏలు ఉన్నాయి, రెండు బీలు ఉన్నాయి. దాన్ని ఎలా రాసేసుకోవచ్చు మనం, అంటే అన్నీ రెండు రెండు ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సిగా డైరెక్ట్గా రాస్తామండి. సెకండ్ది కూడా అలాగే రాస్తాం, సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, ఈ మూడు యాడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కూడా రెండు ఏలు, రెండు బీలు, రెండు సీలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఎలా రాసుకుంటాము, టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, థర్డ్ వన్ కూడా మూడు యాడ్ చేస్తే ఫస్ట్ ఏ ప్లస్ బి ఉంది, నెక్స్ట్ రోలో బి ప్లస్ సి ఉంది, థర్డ్ రోలో సి ప్లస్ సి. సో ఇక్కడ రెండు సీలు, రెండు బీలు, రెండు ఏలు, అంటే టూ ఇంటూ డైరెక్ట్గా మనం రాయొచ్చు. అంటే ఇక్కడ టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ రిమైనింగ్ అనేది యాజ్ యూజువల్గా రాస్తానండి, సి ప్లస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. సో ఈ రోలో మనకి ఏం కనపడుతుందంటే కామన్గా టూ కనపడుతుంది. ఆ టూ అనేది మనం బయటికి రాసేసుకుంటాం, అంటే డిటర్మినెంట్ బయట. అంటే టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ రో సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి అండ్ సి ప్లస్ ఏ. సో ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ని యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఈ టూ అనేది కామన్ తీసుకున్నాం, ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఆపరేషన్స్, సో ఏదో ఒక ఆపరేషన్ ఇక్కడ నేను ఆర్ టూ టెన్స్, ఆర్ వన్ టెన్స్ టు, ఆర్ వన్ టెన్స్ టు, మనకి ఏ వాల్యూస్ రావాలో చెక్ చేసుకోవాలండి ఫస్ట్. మన దగ్గర ఇక్కడ ఏబిసి ఆర్హెచ్ఎస్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకుంటాము. ఫస్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏ విధంగా ఉన్నాయో చూడండి. తర్వాత ఆర్హెచ్ఎస్ వాల్యూలో టూ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి, బీసీఏ అండ్ సిఏబి ఉన్నాయి. సో మనం ఈ రో ఆపరేషన్స్ని యూస్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఈ సెకండ్ రోని చూడండి, సెకండ్ రోలో యూస్ చేసుకుంటున్నాను. ఎలాగా, సెకండ్ రో ఆర్ టూ మైనస్ ఆర్ వన్ యూస్ చేస్తాను, థర్డ్ రో కూడా ఆర్ త్రీ, ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ అనేది యూస్ చేసుకొని నేను ఫస్ట్ చేస్తానండి. అంటే ఫస్ట్ రో అనేది నాకు యాజ్ యూజువల్గా వస్తాయి, నాకు చేంజ్ అయ్యేవి ఆర్ టూ, ఆర్ త్రీ రోస్ మాత్రమే. అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, టూ ఇంటూ ఆర్ వన్ రో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇలాగే ఉంది. ఇప్పుడు చేంజ్ అయ్యేది ఏంటిది, సెకండ్ రో ఇది, అంటే సి ప్లస్ ఏ ఇది మైనస్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్, సో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, థర్డ్ వన్ వచ్చేసరికి, థర్డ్ వన్ వచ్చేసరికి బి ప్లస్ సి ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో నెక్స్ట్ సెకండ్ రో కంప్లీట్ అయిందండి. థర్డ్ రో, థర్డ్ రోలో కూడా సేమ్ మనం ఈ రో థర్డ్ రోని ఎందులో మనం సపరేట్ చేస్తున్నాం, ఫస్ట్ రో ద్వారా సపరేట్ చేస్తాం. అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ సి ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నమాట. సో మనకి ఏమొస్తున్నాయో వాల్యూస్ చూద్దాం నెక్స్ట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఫస్ట్ రో యాజ్ యూజువల్గా అలాగే ఉంటాం మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అలాగే ఉంది. థర్డ్ రో, సెకండ్ రో చూడండి,
c plus a minus into minus and minus a minus b minus c. So manaki minus minus anni get cancel ayipoyi migiledi enti minus b value migilutundi. So same next ilage migithayi kuda check chestunnam. మిగతాయి కూడా ఇక్కడ ఏముంది అన్నిట్లో ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. సో ఏబీలు క్యాన్సిల్ అయితే మనకు రిమైనింగ్ మిగిలేదు మైనస్ సి. సో సేమ్ అలాగే బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. సో మైనస్ అప్లై చేస్తే మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి. సో బీసీ వాల్యూస్ మిగిలితే మనకు వచ్చేది ఏ వాల్యూ. సో దట్ ఈస్ ద సెకండ్ రో. సేమ్ అలాగే ఇప్పుడు థర్డ్ రో చూద్దామండి. థర్డ్ రో వచ్చేసరికి ఏమవుతుంది మనకి a plus b minus a plus minus minus అవుతుందండి minus b minus c సేమ్ అలాగే. సో ఏబీలు క్యాన్సిల్ అయిపోతే నాకు మిగిలేదు మైనస్ సి అని. సో ఆ వాల్యూని అక్కడ వేసుకుంటాను. సేమ్ అలాగే నెక్స్ట్ ఏంటిది b plus c minus a minus b minus c. సి ఏ బీసీలు క్యాన్సిల్ అయితే నాకు మిగిలేదు మైనస్ a. సో నెక్స్ట్ వన్ c plus a minus b minus c. ఏ నోను c క్యాన్సిల్ అయితే మిగిలేది మైనస్ b అండి. సో ఇక్కడ మైనస్ బి మిగిలింది. సో ఇవి నా దగ్గర ఉన్న ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ రోజు. ఇంకా కంప్లీట్గా నాకు ఆన్సర్ అనేది రాలేదు. సో నేను ఇంకా కంటిన్యూ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ రోలో నుంచి నేను మైనస్ కామన్ తీస్తాను, అంటే మైనస్ వన్ అనేది కామన్ తీస్తాను. సేమ్ అలాగే ఆర్ టూ రోలోని తీసినట్టే ఆర్ త్రీలో కూడా మైనస్ వన్, అంటే ఈ మొత్తంలో నుంచి అన్నింటిలో ఉంది కాబట్టి ప్రతి దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది కామన్ తీస్తాను. అప్పుడు ఏమొస్తుంది నాకు మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అయిపోతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో అప్పుడేమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి. మైనస్ కామన్ తీసాం కాబట్టి బిసిఏ సిఏబి. సో ఆల్మోస్ట్ వచ్చేసింది అండి ఫస్ట్ రో తప్ప మిగతాయన్నీ కూడా యాజ్ యూజువల్గానే ఉన్నాయి. బిసిఏ బిసిఏ నెక్స్ట్ సిఏబి సిఏబి ఉన్నాయండి. నాకు ఇంకా ఫస్ట్ రో ఒకటి చేంజ్ అయితే డిటర్మినెంట్ వాల్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ రో కోసం నేను ఏం చేస్తానంటే ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ. అంటే ఈ ఆర్ వన్లో ఆర్ టూని ఆర్ త్రీని మైనస్ చేసేస్తానండి. అప్పుడు ఏమొస్తుంది టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి మైనస్ ఏ. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ అండ్ మైనస్ బి అండి. రిమైనింగ్ రెండు రోస్ అనేవి యాజ్ యూజువల్గా రాసేసుకుంటానండి బిసిఏ నెక్స్ట్ సిఏబి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసేవి క్యాన్సిల్ చేయగానే దగ్గర రిమైనింగ్ ఉండే వాల్యూ ఏంటి అనేది రాసుకుందామండి. సో టూ ఇంటూ ఇక్కడ మనకి కామన్గా ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అవుతాయండి. అంటే బి వాల్యూ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి, రిమైనింగ్ ఉంది ఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సిసి క్యాన్సిల్ అవుతుంది ఏఏ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏ వాల్యూ బి వాల్యూ ఉంది, అంటే బి వాల్యూ. ఇక్కడ కూడా ఏ బి క్యాన్సిల్ అయిపోతే నాకు రిమైనింగ్ ఏముంది సి వస్తుంది. సో ఫస్ట్ సో నేను రిమైనింగ్ రోస్ అనేవి అలాగే రాసుకుంటా బిసిఏ సిఏబి. సో డిటర్మినెంట్ వాల్యూ ఏదైతే ఉందో అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేసామండి బై యూజింగ్ ద రో ఆపరేషన్స్. రో ఆపరేషన్స్ని మాత్రం యూజ్ చేసుకుని మనం ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటే నేను ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేశాను. ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎంత అండి? ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎంత? టూ ఇంటూ ఏబిసి బిసిఏ సిఏబి. సో టూ ఇంటూ డెట్ ఆఫ్ ఈ వాల్యూ అనేది ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేసామండి. సో దిట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ వాల్యూ అండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.